దళితులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ అని టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు అన్నారు. హంతకుడు అనంత బాబుకు వైసీపీ నేతలు పాలాభిషేకం చేస్తుంటే జగన్ రెడ్డికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. అనంత బాబును సస్పెన్షన్ చేసినట్లు చేసి అన్ని విధాలా కాపాడుతున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. కులాల మధ్య గొడవలు సృష్టించి తగలబెట్టారు, వీళ్ళకి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నాడు. సిగ్గుందా ముఖ్యమంత్రికి? అసలు రాజకీయాల్లో ఉండే అర్హత నీకే అక్కడ నైతికత? నువ్వు చేసినట్టు క్లియర్గా కనపడతా ఉంది. అసలు గొడవలు ఎందుకు జరిగింది? మీ మంత్రి ఇల్లు తగలబడింది, మీ ఎమ్మెల్యే గారి ఇల్లు తగలబడింది, మీరు అసలు ఎవడన్నా పలకరించారా, పరామర్శించారా? నిన్నగాక మొన్న డీజీపీ వెళ్ళాడు, 25 రోజుల తర్వాత డీజీపీ అక్కడికి వెళ్ళాడు. ముఖ్యమంత్రి కనీసం చిన్న ప్రకటన కూడా లేదు దీని మీద. మరి నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి ఇల్లు తగలబెడితే దాని మీద మీరు ఎందుకు మాట్లాడలా? మీ మంత్రి ఏం మాట్లాడాడు విశ్వరూపు? నెక్స్ట్ డే ఇల్లు తగలబడ్డ తర్వాత రోజు తగలబడ్డ ఇల్లు చుట్టానికి వెళ్ళినప్పుడు విశ్వరూపు ఏం మాట్లాడాడు? మా పార్టీ కౌన్సిలర్ హస్తం కూడా ఉంది ఇందులో అని చెప్పి చెప్పాడు. నువ్వు సాక్ష్యంగా తీసుకోబోతున్నావా? మంత్రిని సాక్ష్యంగా తీసుకోబోతున్నారా ఇందులో? నిన్న ఓ పక్క ముఖ్యమంత్రి అక్కడ ప్రకటన చేస్తా ఉన్నాడు బహిరంగ సభలో, ఇదంతా ప్రతిపక్షాలు కుట్ర చేసి కోనసీమ తగలబెట్టినాయని. అదే సమయంలో ఇక్కడ ఏం జరుగుతా ఉందో, అదే సమయంలో ఇక్కడ పోలీసులు, కోనసీమ జిల్లాలో పోలీసులు A22, 23, 24, 224, 222, 225 ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు.